ఈ నగరానికేమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళకారుడు మా శ్రీనివాసుడు. నీ కూతురు ఎక్కడ్రా? దాన్ని చూసి 3 రోజులైంది. ఎక్కడుందో, ఎలా ఉందో కూడా తెలియటం లేదు. రాయ్, నీ కూతురు అడుగుతుందెవరో తెలుసా? వీరుబాయ్. వైజాగ్ లో దందా ఏదైనా వీరుబాయ్ ఒక్కడే. పోలీస్, పోర్ట్, కోర్ట్ అన్ని వీరుబాయ్. మీతో పెట్టుకునేంత శక్తి మాకు లేదు సార్. నిజంగా అది ఎక్కడుందో మాకు తెలీదు. వీరుబాయికి నీ కూతురు నచ్చిందంటే ధనదృష్టం. పంపించు, సుఖపడుద్ది. లేదంటే పోతే. వీరుబాయ్ నీకోసం పిచ్చి కుక్కలా వెతుకుతున్నాడమ్మా. వాడికి నువ్వు కనిపిస్తే ఏమవుతావు అని నాకు భయంగా ఉంది. నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, అతను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా? నాకంటే ఎక్కువగా నాన్న. నువ్వు ప్రేమించిన వాడితోనే వెళ్ళిపోమ్మా, ఎక్కడికైనా వెళ్ళిపో. రోజుల నుంచి ఏమైపోయావే? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నీ ఫ్లాట్ దగ్గరే ఉన్నాను. ఎవడో నీ వెంట పడుతూ ఉంటే నాకు ఇప్పటిదాకా చెప్పపోవడం ఏంటి అంటే, నీ మీద ప్రేమతో కాదు, వాడి మీద ఉన్న భయంతో నిన్ను పెళ్లి చేసుకోమంటావు. అంతేనా? పద. ఎక్కడికి? ఎప్పటిదాకా వాడు నిన్ను చూశాడు, ఇప్పుడు నన్ను చూస్తాడు. వద్దు సత్య, అదే అనుకుంటే వాడి గురించి నీకెప్పుడూ చెప్పేదాన్ని కదా.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? అన్నా, దానికో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి బయలుదేరారు. రాంగ్ టైంలో కలిసేవరా. చెయ్యేయండ్రా, తీసుకెళ్ళండి. చెయ్యేయండ్రా, నిన్ను ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తోంది సత్య. నా కొడవలతో నువ్వే కావాలి, నువ్వు నా పక్కనుంటే చాలు, బతికేస్తాను. ఐ లవ్ యు సత్య. నన్ను ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో. ఇప్పుడే హైదరాబాద్ బస్ ఎక్కారన్నా. నీ కూతుర్ని నువ్వే దాచావు కదరా. నా కూతుర్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానరా. అనుమానంతో భార్యని చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త అని రేపు పేపర్లో రావాలి. తమ్ముడు, అన్నయ్య, అది నన్ను మోసం చేసింద్రా. ఆ సత్యగాడు కూడా నాకు నచ్చలా.
వాళ్ళిద్దరూ హైదరాబాద్ బయలుదేరారంట. అలాగే అన్నయ్య. ఎలాంటి క్లూస్ వదలొద్దు. పద్ధతి. అన్న, బస్సు వచ్చేస్తుంది. బస్సు తగలబెట్టేయ్. పేషెంట్ని చూసారా? చూశాను. 70% బర్న్ ఇంజురీస్. మొహం కూడా సగం కాలిపోయింది. ఆల్రెడీ ఫేషియల్ టిష్యూస్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఎయిర్. ఎనీటైమ్ బ్రెయిన్ ఇన్ఫెక్ట్ కావచ్చు. ఈవెన్ హిస్ వోకల్ కార్డ్స్ ఆర్ ఎఫెక్టెడ్. బాడీ మీద 24 కత్తిపోట్లు కూడా ఉన్నాయి. అది యాక్సిడెంట్ కదా? అదే నాకు అర్థం కావడం లేదు.
ఇంత జరిగినా అసలు అతను ఎలా బ్రతుకున్నాడో బతకాలనుకుంటున్నాడు. He wants to live. I don't think it is possible. బతుకుతానన్న నమ్మకం తనకుంది, బతికించగలమన్న నమ్మకం మనకు లేదా? బట్ పేషెంట్ కోమాలో ఉన్నాడు, పైగా అతని కోసం ఎవరు రాలేదు కూడా. రేపే అన్న జరిగితే హూల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? హీస్ మై రెస్పాన్సిబిలిటీ. సిస్టర్, లైఫ్లో ఎప్పుడు ఇంత సర్ప్రైజ్ అయి ఉండవు. బీ రెడీ ఫర్ ఇట్. నీకు జరిగింది మామూలు సర్జరీ కాదు, వెరీ కాంప్లికేటెడ్ వన్. కొద్ది రోజులు ఓపిక పట్టావు, అంతా నీకే అర్థమవుతుంది. వెతకండి, ఎక్కడున్నాడో వెతకండి.
ఫ్లాట్ ని ఒక్కడిదే కాదు, మనది. వచ్చావా? బేరం అయిపోయింది, బయలుదేరు. చూసావంత డిమాండ్ పెరిగిపోయిందో? పేపర్లు క్లియర్ గా చూస్తున్నావా? సత్య అంటే మీరేనా సార్? కాదయ్యా, 10 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటే కబ్జా చేసి రండి బాబు, రండి రండి బాబు, రండి అని నీకు అమ్ముకుంటున్నాను. ఎందుకు సార్ కోపం? మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎవరు నువ్వు? సత్య ఫ్రెండ్ అండి. వీడు ఈ టైంకే రావాలా? గుర్తుపట్టకపోతే నేను సత్యా కాదని వాడికి తెలిసిపోద్ది, గుర్తుపడితే వీడికి తెలిసిపోద్ది. ఛీ, నా బతుకొచ్చాడా? మీ ఫ్రెండే కదా సార్. తెలుసులే బాయ్, మేమేం ఫ్రెండ్స్? 190 మాట్లాడుకుంటాం, నీకెందుకు? నువ్వు వెళ్ళు. సరే, అర్జెంటుగా డబ్బులు సిద్ధం చేసుకో. నువ్వు లోపలికి రమ్మా. నీ పేరేంటి? రామ్. నేనెవరో తెలుసా? సత్యా బాబాయ్ని. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. హలో, నేనంటే వాడికి సుస్సు సుస్సు. అయినా ఒరే, సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేటివేనా? సరే, వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. నీకు 2 డేస్ టైం ఇస్తున్నాను, ఆ తర్వాత 1 మినిట్ ఉన్నా సరే స్పేర్ చేయను. హలో, అంటే అక్కడికి? ఆ మూలని ఎక్కడో తగలడు. అక్కడ తగలడమంటే అట్టు వెళ్తావేంటి? ఈ లోపల ఒక రూమ్ ఉందా? ఆ సంగతి నాకు తెలియదే. తెలిసినట్టయితే వాడి దగ్గర ఎక్స్ట్రా 3 లక్షలు లొక్కేసేవాడి. ఏంటి, సత్యగాడు నీకు ఈ సీక్రెట్ కూడా చెప్పేశాడా? ఏదవా, వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే, ఎంట్రన్స్ రాయడానికే? 4 వేసేయడానికి వచ్చాను. Thank you.
చెప్తే మాట వీరు భాయికి చెప్తావా? చెప్తావా? వెతకండ్రా. వీరుబాయి మనిషిని వెనకాల ఎందుకు పడుతున్నారు? ఆడపిల్లని కదా. ఏంటి, పైగా చాలా అందంగా ఉన్నాను. ఒకరోజు వాడు నాకు అందంగా కనిపించాడు. ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్ బాబు? ఫోటో. దేవా, నాకది కావాలి. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. వాడు వెనకాల పడ్డాక వైజాగ్ లో నాకు సైట్ కొట్టి బాయ్స్ అందరూ మందు కొట్టి పడుకున్నారు. మొన్నటికి మొన్న ఇంటికెళ్ళి అమ్మా నాన్నని కూడా బెదిరించాడు. ఎనీవేస్, సేవ్ చేసినందుకు థ్యాంక్స్. రేపు మళ్ళీ వాళ్ళు వస్తే? వస్తే ఏంటి, వస్తారు. ఇలాగే తప్పించుకుని తిరగడమే. ఈసారి వాళ్ళు వస్తే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. ఉన్నాడు కదా. బాయ్ ఫ్రెండ్ అంటే రోజు కలవాలి, తెలుసు కదా. బట్ ముందే చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాచ్ నా వెనకాలే వస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. అవును, నువ్వేం చేస్తుంటావు? హీరోయిన్ అవుదా అనుకుంటున్నాను. ఏంటి, ఎనీ డౌట్? అవునవును, అసలే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువైపోయారంట కదా. టైం పదైందా? ఏ ముందు దొంగ చూపులు చూసుకుంటూ ఓ నల్ల కాకి దిగుతుంది చూడు, వెనకాలే ఓ గేదె దిగుతుంది గడ్డి నముత్తు, ఆ వెనకలే గొర్రెలు. కూర్చున్నానా? మన తాలూకా తెలియ కూర్చుని ఉంటాడురా పోలీసురా. అవునా, వాడే వస్తున్నానా? ఎవడరా నువ్వు దాంతో కూర్చున్నా? ఏమవుద్ది బై నీకు? తను నీకు చెల్లి అయితే నేను నీకు బావనవుతాను బే. ఏమంటున్నారా? దాన్ని ఎవరా అంటున్నానా? ఏయ్, జోకులేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? దేవా, దేవా మనుషులం. ప్రూఫ్ ఏంట్రా? ప్రూఫా? ఏయ్, రౌడీలకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉండో తెలుసా? చెప్తే నమ్మాలి. నమ్మా. దేవగాని పిలు, ఆడుతోనే మాడతా. నాతో మాట్లాడితే ఆ దేవతో మాట్లాడినట్టే. ఇప్పుడు నన్ను కొట్టావా? నిన్ను కొట్టలేదన్నా, దేవాన్ని కొట్టినా. ఏంటి, నీతో మాట్లాడితే దేవతో మాట్లాడినట్టన్నావుగా. దేవాన్ని కొట్టా కాబట్టి సరిపోయింది, కానీ మళ్ళీ కొట్టుంటేనా? ఏంట్రా అలా కొడుతున్నాడేట్రా? ఏ నిన్ను కదా నా దేవాన్ని కొట్టిను కదనా. నువ్వు చాలా బ్రిలియంట్ అన్నా. రా దేవా, అలా వెళ్ళి మాడుకుందాం. నీతో పచ్చి, నేను దేవాన్ని కాదు. నువ్వు నా దొంగట ఆడుతున్నావు, నువ్వే డైరెక్ట్గా దేవతో మాట్లాడుకో.
చెప్పరా అన్నా. ఈడెవడో తన బాయ్ ఫ్రెండ్ అంటనా? డైరెక్ట్గా నీతోనే మాట్లాడాడంటనా? నీతో మాట్లాడితే నాతో మాట్లాడినట్ట అని చెప్పు. వీడు పొంగిం పోయింది, నాకు వాచిపోతుంది ఇక్కడ అన్నాడు. అని చెప్పిన వెంటలేదన్నా, రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అడుగుతున్నాడు, నువ్వే డైరెక్ట్గా మాట్లాడు. చెప్పు దేవా. వినిపించట్లేదు. దేవాని మాట్లాడుతున్నాను, కొంచెం గట్టిగా చెప్పు. దేవాని బే, అరుస్తావు ఎందుకురా? కొంచెం మెల్లగా మాట్లాడు. ఎవడు పడితే వాడు నేను దేవా నేను దేవా అంటే నమ్మడానికి ఎలా కనిపిస్తున్నా? ప్రూఫ్ ఏంట్రా? అన్నా కూడా ఆధార్ కార్డు లేదు కదన్నా. రే రే రే, చెప్పు ఎక్కడున్నా, వస్తానురా. మూడు లేదురా, రేపు కలుద్దాం. టైం అండ్ ప్లేస్ నేను డిసైడ్ చేస్తా. రే, హలో హలో రే. రెండు రోజులు టైం ఇచ్చాను, ఒకరోజు అయిపోయింది. రేపు కనిపించావనుకో. నమిలేస్తావా? డౌటా? అవును రే, అదేదో అన్నావు నలుగురు నేసేస్తానని. ఏమన్నా నేసావా? ఆ పని మీద వెళ్తున్నాను. ఆహా, ఎవరో? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వీడికి నేను ఎలా కనపడుతున్నాను? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఫ్రెండ్ వస్తాన్నాడు, వెయిట్ చేద్దాం. ఫ్రెండ్ కాల్ ఇప్పుడే వస్తా. హలో. ఏయ్ దేవాని బే, రమ్మన్నావు కదా, వచ్చాను. చెవరుకో, నేను చెప్పగానే దేవా రావడం ఏంటి? ఏయ్ నిజంగానే వచ్చాను రా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడుబే. పిలువగానే రావడానికి దేవగాడు బేవర్స్ అనుకున్నావు బే? ఏయ్ ఆగరా. దేవానొచ్చాను, రారా బయటికి. నెలల క్రితం ఒక రాత్రి వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఒక బస్సు బయలుదేరింది. అందరూ ఇద్దరు, దీప్తి, సత్య. సత్య నొప్పిగా ఉందా? ఇంతమందిని చంపిన నీకే ఇంత నొప్పిగా ఉంటే ప్రేమించడం తప్ప ఏమీ తెలియదురా అమ్మాయికి. ఇంకా ఆ అమ్మాయి ఎంత అనుభవించుంటుందో నా కొరకు. మాట్లాడరా దేవా, ఎక్కడున్నావు? చెప్పేస్తున్నాడరా. ఎవడు ఎవడు వాడు? రాయ్, దేవా ఎక్కడున్నాడో కనుక్కోండ్రా. ఆ రోజు దీప్తిని వదిలేమని ఇలాగే అడిగాండ్రా, విన్నావా? చంపొద్దు. ఎన్నాళ్ళు చంపడం ఎంజాయ్ చేశావు, ఇప్పుడు నీ చావును ఎంజాయ్ చేయి. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. Oh, my God.
వీడెవడో కానీ పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఖర్చుతో చంపేశాడు. టూ మచ్ కాదా ఇది? ఇప్పుడు చంపడానికి కూడా కరెంట్ వాడేస్తే ఎలాగయ్యా? అసలే జనాలు పవర్ కట్స్తో చచ్చిపోతుంటాయి. ఏంటి సురేష్ గారు, ఎనీ క్లూస్? నో సార్. ఏసీపీ, ఏం జరిగింది? నీకు తెలియదు ఏముంది, వీరు ఎలాంటి క్లూ లేకుండా కొంతమంది ఇలాంటి పనులు బాగా పద్ధతిగా చేస్తారు. ఇలాగే ఇది చేసిన వాడు కూడా అంతే, చాలా పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాడు, ఒక్క క్లూ మాత్రం వదిలాడు. ఏంటది? జస్ట్ ఒక కత్తిపోటుకో బుల్లెట్కో పోయేవాడిని ఇక్కడే నరకం చూపించి మరీ చంపాడంటే వాడి బాడీ బ్లడ్తో కాదు, పగతో రన్ అవుతోంది. వచ్చాడేమో. నువ్వేనా? ఏంటి ఊపుకుంటూ వచ్చావు? మంచి ఇంకేం చేయలేదా? ఆ ఫ్యాన్ పనిచేయట్లేదు చూడు. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి, మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. మునిపెన్నడూ జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య. హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హత్యకు గురైంది ఎవరో కాదు, వీరుభాయ్ మనిషి సేవా. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్తో చంపేశాడు. లెప్పపాటు నిర్లక్ష్యం ఒక్కోసారి మీ ప్రాణాల మీద గెంజవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్నే ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు, మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు కలిసిపోతాయి. హంతకుడు మీ ప్రక్కనే ఉండొచ్చు, ఎస్, కానీ మీకు తెలియదు. అలుసుగా తీసుకొని దురుసుగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలు దక్కించుకోండి. అదే ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. సార్, నోటి దురదతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి, నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? నా గురించి తెలిసింది నీకు ఒక్కడికే, ఇంకెవరికైనా తెలిసినా నా పన్నయ్య వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ వచ్చేది నీ ఫోటోనే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను సార్, వెళ్ళేస్తాను సార్. ఎక్కడికి? సుస్సు. థ్యాంక్ యూ సార్. ఆ ఏసీపీ చెప్పినట్టు ఎవడో వచ్చాడు, ఎవడై ఉంటాడ్రా? ఎవడు? హలో అన్న, నేను దేవా మనిషిని. చెప్పు. మీకు నచ్చిన అమ్మాయిని వెతకమని దేవా నాకు చెప్పాడు. అమ్మాయి దొరికింది, కానీ చెప్పే లోపలే పాపం దేవ. రై, ఏదో అమ్మాయి మ్యాటర్, నువ్వు డీల్ చెయ్యి. చెప్పు. ఎక్కడికి రావాలి? న్యూస్ చూసావా? పోయాడు ఎదవా, లేకపోతే నేనే వేసేసేదాన్ని. కొంచెం యాక్టింగ్ ఎక్కువైంది కదా. చేస్తావా? ఏంటి, హీరోయిన్ గా యాక్ట్ చేస్తావా? చేస్తా వానా, ఛాన్స్ రావాలే గానీ చంపేస్తా. పద, చంపేదు గానీ. ఎవరిని? డైరెక్టర్ గారు. మీ
గురించి రామ్ చెప్పాడు సార్. అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలుకంటున్నాను. Really? You know? Oh my god. I just can't believe this. అసలు ఆ సినిమాలో సతేంద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే ఆ డైరెక్టర్ ని నేను కాదమ్మా, రాజమౌళి. రాజమౌళి. ఓకే ఓకే. ఆ మీ సినిమాలని కదా సార్, సుమలు గాల్లో ఎగురుతుంటాయి, బొమ్మలు పేలుతుంటాయి. అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు. హీరో వచ్చాడు. అన్నా ఎవడరా నువ్వు? ఏంట్రా ఇది? నీకే అన్నా. ఏయ్ ముందు తీసుకో అన్నా. అసలు ఏం చూసిందన్నా నీలో? 6 నెలల నుంచి వెంట పడుతున్నాను, వర్కౌట్ అవట్లా. ఎక్కడో 3 నెలల క్రితం నేను చూసిందంట, అంతే మమ్మల్ని సైడ్ చేసేసింది. అమ్మాయిల టేస్ట్ అర్థం కావట్లేదన్నా అసలు. రై ఎవరి గురించి మాట్లాడుతున్నారా? దట్ ఎర్ర డ్రెస్ అమ్మాయి అన్నా. రామ్ ఏం చెప్తున్నాడు? హీరో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా? దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట, 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట, 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట, ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట, నువ్వు ఐ లవ్ యూ చెప్తావు అన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఎ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి నువ్వు రెచ్చిపో, ఈ సీన్ లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. బై ది వే ఇవి ఆడిషన్స్ మాత్రమే, బాగా చేసావు అనుకో, ఆయన ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలా. బ్లెస్ మీ సార్, థాంక్ యూ. అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ హీరో ఎవరు సార్? వీరుబాయ్ తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడిని కాబట్టి. సార్ మీరు వాడిని వేస్తే వేశారు, నన్నెందుకు ఇందు వాళ్ళు చేస్తున్నారు సార్? యాక్చువల్లీ 3 నెలల ముందు నేను చూసినప్పటి నుంచి మనసు, గుండె, హార్ట్ అన్నీ నీకే ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర ఏం లేవు, కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఐ లవ్ యూ. అన్నా ఆ అమ్మాయి నిన్ను చూసి పిచ్చికేదో మాట్లాడేసి ఉంటుంది, నువ్వేం పట్టించుకోకన్నా. అయినా నువ్వు అరేంజ్ మ్యారేజ్ టైప్ కదా, నేను మేనేజ్ చేస్తాగా, నాకు వదిలే, వస్తానా. రాయ్ మళ్ళీ తన్ని కలవాలంటే ఏం చేయాలరా? హాయ్ డైరెక్టర్ గారు, ఇవాళ సీన్ ఏంటో చెప్పండి, చంపేస్తా. ప్రతిదానికి చంపేస్తాను చంపేస్తాను అనకమ్మా, ఇక్కడ టెన్షన్ పడి చేస్తున్నావు. డైరెక్టర్ గారు సీన్ చెప్పారా? మీరు నాకు చెప్పారా? శృతి సీన్ చాలా సింపుల్, నిన్న హీరోకి నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, ఇవాళ హీరో నీకు ఐ లవ్ యూ చెప్తాడు, అంతే కదా డైరెక్టర్ గారు? ఓహో సీన్ అలా మార్చారనమాట. సీన్ మార్చిన విషయం డైరెక్టర్ ముందే చెప్పండి, లేకపోతే వాళ్ళ ముందు బ్లాంక్ ఫేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే నిన్నట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, అంతే కదా? అబ్బా అబ్బా ఏమి ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా. అడుగో హీరో వచ్చాడు, నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి, మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చే. థ్యాంక్ యూ సార్. సార్ విధి చాలా విచిత్రమైంది సార్, అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు, రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. చెప్పు. నిన్న నీ పాటికి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయావా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా గుండెకాయ. ఓ
కొట్టేసుకుంది. నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఐ లవ్ యు. ఏంటన్నా? అదేంట్రా, నేను ఐ లవ్ యూ చెప్తే మాట్లాడుకున్న నవ్వుతూ పారిపోయింది. దాన్నే సిగ్గంటారన్నా. సిగ్గా? మరి ఐ లవ్ యూ చెప్పు కానీ ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పారిపోయిందంటే పడిపోయినట్టే. అయితే అది సిగ్గే? ఒక అమ్మాయికి కావాల్సినవన్నీ అతనిలో ఉన్నాయి. మాచో, స్టైల్, మ్యాన్లీ. ఐ థింక్ ఐ లవ్ హిమ్. ఓ, మ్యూజిక్ స్టార్టెడ్. ఆర్ యు రెడీ ఫర్ దిస్? నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. ఓ యే, ఓ యే, మనసుకేమో రెండు రెక్కలు వచ్చినాయే. ఓ యే, ఓ యే, నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. ఓ యే, ఓ యే, లిప్పులో ఉన్న కాస్త రెడ్డి ఎక్కువాయే. చలో చలో ఓ బీరా, నే చలాకి జాననురా. ఏ హలో హలో సుకుమారా, ఇక రా. చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏ అర్థం కావట్లేదురా? పిచ్చెక్కిపోతుంది. తన్ని చూడకపోతే చచ్చిపోతానురా. దానికి ఇంకా టైం ఉందిలే అన్న, అప్పటి వరకు ఎంజాయ్ చేయి.
కమెన్. ఏంటి? నమస్కారం సార్. మిస్సింగ్ కేసు సార్. నాకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి 10 రోజులుగా కనిపించట్లేదు. ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదు అన్నావు? 10 రోజుల నుంచి సార్. 10 రోజులు ఏంట్రా? ఎప్పుడు ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. చెప్పు. 10 నెలల క్రితం మనం బస్సులో వేసేసామే దీప్తి, సత్య. దాని గురించి ఇప్పుడెందుకు? ఆ దీప్తి 10 రోజులుగా కనిపించట్లేదని వాడెవడో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు బాయ్. 10 రోజులా? రే రే రై, వాడిని అక్కడే, వాడిని కావాలి. ఏం జరిగింది? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవడు ఎవడు ఏం జరిగిందో చూడలేదా? అక్కడ ఏం జరిగిందో చూసావా? అందుకే కదా సార్ చెయ్యెత్తింది. తప్పు జరగకుండా చూసేవాడే రా పోలీస్. నీలా తప్పు నా కొడుకు. హ్యాపీ జర్నీ. వాడిని చూస్తే గుర్తుపడతావా? ఈజీగా గుర్తుపడతాను. క్యారికేచర్ ఆర్టిస్ట్ని పిలవండి. వాడు ఎలా ఉంటాడు చెప్పు. ఆ లెఫ్ట్ కన్ను కొంచెం చిన్నగా ఉండాలి. అయిపోయింది సార్.
మళ్ళీ కేసులు ఏ అవసరం ఉన్నా నిన్ను పిలుస్తాను. షూర్. ఏయ్, ఫీచర్స్ అన్ని ఇంత కరెక్ట్గా ఇలా చెప్పావు. మర్చిపోయే మొహం కాదు సార్, అది చాలా దగ్గర నుంచి చూసాను. ఏంటి ఏసీపీ ఇలా వచ్చావు? ఇన్స్పెక్టర్ శ్రవణ్ చనిపోయాడు. యాక్చువల్లీ ఈ హత్య కూడా నీకు సంబంధించిందే. నాతో చాలా మంది ఫోటోస్ దిగుతుంటారు ఏసీపీ. సెలబ్రిటీవి కదా. బై ద వే, వీటిని ఏమైనా గుర్తుపడతావా చూడు. వీడు నాకు తెలీదు. నాకు తెలుసు, నువ్వు ఇదే అంటావా నాకు తెలుసు అంటున్నాను. పెట్టుకో, నాకన్నా ఎక్కువగా ఇది నీకే అవసరం. ఇన్స్పెక్టర్ ఫోటో మీద రెండుందంటే దేవా ఒకటి కదా. టేక్ కేర్ వీరు. వీడు ఇంకా బతికే ఉన్నాడు, తీసుకురండ్రా. సత్య ఇక్కడ. కళ్ళు దుబ్బయ్య, ఇట్స్ మీ. నేను అడుగుతున్నది సత్య గురించి. నేను చెప్పేది సత్య గురించేరా? ఇట్స్ మీ. వై ఆర్ యు మిస్ హ్యాండ్లింగ్ మీ? ఏయ్, ఆ ఇల్లు ఎవరిదిరా? ఇట్స్ మై ఓన్ హౌస్, అది నా సొంత ఇల్లు. 10 మంత్స్ నుంచి ఖాళీగా ఉందని నేనే కబ్జా చేశా, ప్రామిస్. నాతోనే ఉన్నాడని తెలిస్తే నన్ను కూడా వేసేస్తారు బాబోయ్. ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటాను, ఏకదా సింగిల్, స్టిల్ బ్యాచిలర్ ఏనా? రే, వీడు కాదు, ఆ ఏసీపీకి వీడు గుర్తులు చెప్పాడే, ఆణ్ణి తీసుకురండి. అనా, ఆణ్ణి తీసుకొచ్చా. రమ్మను. వీడెవడో? మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా. సూపర్ సార్, సూపర్. పిలిచారానా? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడు కాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్, ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయన అన్నట్టే. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు యదవా. వైజాగ్ లో నేను ఒక్కడే అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాడు? నీ కళ్ళల్లో భయం చూస్తా అన్నాడు. వాడి అంచనా తప్పు కాలేదన్నా, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడు నాకు కావాలి. వీడెప్పుడు ఎక్కడ ఎలా కనపడినా నాకు చెప్పు. వారిని చూడాలన్నా చూడగానే చెప్పాలన్నా నేను నీ పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ డే సేది నిన్నే. ఏంటి అని వాడన్నాడన్నా? ఏం నటిస్తున్నావురా? అబ్బూ, వస్తానన్నా. సార్, నేను కూడా వీడిని చూశాను సార్. ఎక్కడ్రా? ఈ ఫోటోలో సార్. వీడు మన మాటండు కానీ అన్నయ్య చూసుకుంటాడులే. అజ్జు. ఏంటి? వీరూభాయికి నచ్చిన అమ్మాయి దొరికింది. ఎక్కడ? రోడ్డు దాటుతోంది. నన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయిరా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి మ్యాటర్ తెలిస్తే తమ్ముడు అని కూడా చూడడరా, చంపేస్తాడరా. తెలుస్తూనే కదా,
ఐ మీన్ ఈ అమ్మాయి మ్యాటర్ నువ్వు చెప్తానే కానీ మీ అన్నయ్యకి తెలియదుగా. కొన్నాళ్ళు పట్టు, తర్వాత నేను చూసుకుంటా. రై, ఫ్రెండ్ అంటే నువ్వేరా? థ్యాంక్స్ రా. హలో అన్నా. దేవా మనిషిని. ఎవరు? అదే అన్నా, నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఫోన్ చేశానే. చెప్పు. నీకోసం అని అమ్మాయిని వెతికితే నీ తమ్ముడు తగులుకున్నానంటన్నా. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నమ్మవని తెలుసన్నా. ఫోన్ పెట్టే, ఫోటోస్ పంపిస్తా. దేవా మనిషి ఎవడు ఫోన్ చేశాడు కదా, అమ్మాయి దొరికిందని. అన్నది ఫేక్ కాలన్నా, అమ్మాయి లేదన్నా. ఆ సంగతి నేను చూసుకుంటాను, సరేనా? అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా, వదలడు. భయపడితే అవుతా బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దా? రై, అసలు ఏం తెలుసురా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏం చేస్తా? ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతకాలరా? అన్నయ్యకి భయపడి నేను అమ్మాయిని వదిలేస్తే నేను ప్రేమించిన అమ్మాయి పోతే, అదే వీరుబాయిని వేసేస్తే నాకు రెండు మిగులుతాయి. ఒకటి నా దిల్ కి ధడ్కన్ మేరీ జాన్, రెండోది వీరుబాయ్ పొజిషన్. అన్నా, మిగిలేది నీకు కాదు బే, నాకు. నీకోసం 10 మందినైనా వదిలేస్తుండేవాణ్ణి కదరా, ఒక్క ఆడదాని కోసం చంపాలనుకున్నావా? ఒక్కసారి నన్ను చంపాలని ఆలోచన వచ్చాక అది చావదురా. ఆలోచన చావాలంటే నువ్వు చావాలి. తీసుకెళ్ళండి రవిణ్ణి. చెప్పన్నా. ఏ క్షణంలోనైనా నా తమ్ముడు బతకాలన్నా కనిపించవచ్చు, ఆడు బతకూడదు. మీ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి, ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి. దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే. చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని, దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య
దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే, ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే, వాడు నిన్ను చంపేదాకా తీసుకొచ్చింది నేనే, వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడని నీతో చెప్పింది కూడా నేనే. ఇప్పుడు నీ తమ్ముడిని నేను చంపట్లేదు, నువ్వే చంపుకుంటున్నావు, కుదిరితే వెళ్ళి కాపాడుకో. మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ చావుని ఆపలేక వాళ్ళని కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? తమ్ముంటే ముందుకు రారా, ఇక మిగిలింది నువ్వే, వస్తున్నా. వాడి ఇక్కడికే వస్తానన్నాడు. వచ్చేసానన్నా. వాణ్ణి చూసింది వీడే కదన్నా, అందుకే రమ్మన్నాను. నానా, అందరికీ ఫోటోలు ఇచ్చి వెతకమని చెప్పు. ఇదిగో తీసుకో. సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు,
రామెక్కడా? ఏంటిదంతా? రామెక్కడా? ఎక్కడే ఉన్నావని నాకు తెలుసు, రారా బయటికి. ఎక్కడే వీడు? దీన్ని అడ్డు పెట్టుకునే కదరా నా తమ్ముణ్ణి, నేనే చంపుకునేలా చేశావు. అందరినీ బయటికి పంపండిరా. వీరుబాయ్ అందరితో పాటు వాడు వెళ్ళిపోయి. వీరుబాయ్ రాయ్ వాణ్ణి తీసుకురండ్రా. రండ్రా. రాయ్ ఎక్కడున్నావురా? ఆ అమ్మాయిని వదిలే. రాయ్ అప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి గొంతు కోసా, ఇప్పుడు నువ్వు రాకపోతే దీని గొంతు కోస్తా. వెనక్కి తిరిగి చూడు. ఎక్కడున్నావురా? ఎక్కడ్రా? రామ్ వాడు ఇక్కడే ఉన్నాడు చూడు. రామ్ కాదు బే, సత్య. నెక్స్ట్ ఏసేది నిన్నే. సత్య ఏంట్రా? మారింది మొహం మాత్రమే, పగ కాదు రా. రాంగ్ టైంలో కలిసావని అప్పుడే చెప్పాను, వినలేదు. దీప్తిని చంపి ఒక తప్పు చేశావు, నన్ను ప్రాణాలతో వదిలి ఇంకా పెద్ద తప్పు చేశావు. ఆశగా ఉందా? నీ తల నేలకి తాకే లోపే బతకాలనిపించిన ఆగలేక నీ చావు ఇంచ్ బై ఇంచ్ నీ వైపు వస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుందిరా చావు ఎంత భయంకరంగా ఉంటుందో. హ్యాపీ జర్నీ. ఐమ్ సారీ, నా అవసరం కోసం. సారీ ఎందుకు? అదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. యు సేవ్ మై లైఫ్. నువ్వు రాకపోయి ఉంటే థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్.
వాట్ నెక్స్ట్? చెప్పు. వాడు బతికే ఉన్నాడు. ఎవడు? ఆ చరణ్ గారు బతికే ఉన్నాడు. ఎట్లా బతుకుంటాడు సమి? వాడు ఇక్కడే వైజాగ్ లో ఉన్నాడు. ధర్మాన్ని చెప్పినావా? లేదు. మరి చెప్పించావురా? చెప్పు. ఆ చరణ్ గడు బతికే ఉన్నాడన్నా. వాడెలా బతికుంటాడ్రా? అదే అర్థం కావట్లేదన్నా. వాడి ఆనవాళ్ళు కూడా మిగలకూడదు. ఏసేయండిరా వాడిని. సరే అన్న. ఎక్కడున్నారా? ఆగో
ఎవట్రా నువ్వు, ఎందుకు చెప్పాలని చూస్తావు? చెప్పు. రే రే, ఇంకా ఎవడో బతికే ఉన్నాడో, ఎవడో ఉంటాడో. ఎవడు Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. రోజుకి దాదాపు 50 పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నమురుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. ఇది నీ లైఫ్ కాదు, నేను నీకిచ్చిన లైఫ్. హలో డాక్టర్ శైలజ. ఎవరు? నేను. ఎక్కడున్నావు? నేను ఫోన్ చేయగానే ఎలా ఉన్నావని అడగకుండా ఎక్కడున్నావని నా కోసం ఇంత దూరం వచ్చారంటే ఏం జరిగింది? నన్ను చంపాలని నా వెంట పడుతుంది ఎవరో. ఈ మొహం ఎవరిది? నాకే ఎందుకు ఇచ్చారు? ఇది ఎవరికి పడితే వాడికి ఇచ్చే మొహం కాదు. ఎవడు వాడో? ఎవడో? నా కొడుకు. వాడు నా కొడుకు చరణ్. వాడందరిలో ఒకడు, అవసరమైతే అందరి కోసం ఒకడు.
దొరికిందా రైడు? నిన్నెవరినో తీసుకొచ్చి మా వాడిని కొట్టించావంట, రమ్మని చెప్పరా? నిన్నొచ్చింది ఇలేనారా? అవును. పాపం తెలియకొచ్చుంటారా. అన్న వాళ్ళని కొడుతున్నానా? ఏమ్రా షానే, ఏమనుకుంటున్నావురా? ఏం లేదన్నా, నిన్న మా వాడిని కొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చారంట. ఏంటన్నా అది? ఏం రో, రీస్టార్ చూసి రాని ప్రతివానికి మళ్ళా వార్నింగ్ ఇవ్వాలనా? నిన్న లేవారాను? నిన్న నేను ఉండుంటే ఇవాళ నువ్వు వచ్చేవాడు కాదన్నా. అవును, ఆ వార్నింగ్ ఏంటి? అబ్బా గంతుందారా నీకు? ఈడు నా తమ్ముడు, ఈ కాలేజ్లో ఈడు చెప్పినట్టే జరగాలి. కాదని నోరు లేచినా చెయ్యి పడినా బొక్కలిరుగుతాయి. అబ్బో, సేమ్ టు సేమ్ గదే వార్నింగ్. ఈ వార్నింగ్ గుర్తు పెట్టుకో. ఎందుకు గుర్తుకుండేది? పొదుగా లేతే మా గదే పనిగా. మళ్ళీ అడుగుతా. అట్లానే ఇట్రారా ఓ ఆడు మళ్ళీ కొడతాడన్నా. అప్పుడైతే మేము లేం, ఇప్పుడున్నాం కదా. పో చోటే గుంజు ఒక కాన్బరీ జరిగి నేను చూసుకుంటా. అన్న ఆ వార్నింగ్ ఏంటి? ఆడు మా తమ్ముడు గాన్ మీద షేవర్. అన్న షేవర్డది కదని. అరే ఇందాకేదో వార్నింగ్ అన్నావు కదా. అంటే అన్న గాడు గీన్ తమ్ముడు ఆన్ మీద షేవ్ పడ్డదనుకో గీడే చూసుకుంటాడు. చుప్ మరి పోదాంన్నాడు, గీడుంటే మన ఇవ్వగలుగుతాయి. వచ్చావు మా వాడిని కొట్టావు, సరే వార్నింగ్ ఇచ్చి భయపెట్టావంట, భయపెడితే నాకు నచ్చదు. గట్లయితే సారీ, కుదరదు. అంటే ఏంది ఇప్పుడు అన్నను కూడా కొడతావా? అన్న ఐమ్ సో సారీ, ఆ వార్నింగ్ ఏదో ఇచ్చారు మర్చిపోయాను. ఏంటన్నా అది? నువ్వు కడతమ్ముళ్ళేడు గీడు అన్నలేడు నాడు ఇట్లా వార్నింగ్ వేయడానికి వస్తుందన్నా. అన్న నువ్వు గిట్ట నన్ను వదిలేసినావు అనుకో, ఈ ఐటమ్ గల్లని తవకలకి నేనే తోలుకపోవాలన్నా. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుచుడు ఎందుకన్నా? వద్దే వద్దు, నువ్వు మంచోను అన్న, బాగుండాలి. నడుబే నడు. ఇది మన కాలేజ్, తిట్టినా కొట్టినా మన మధ్యనే ఉండాలి. ఎవడో బయటోడు వచ్చి భయపడ్డావేంట్రా? ఫ్రీడమ్ అనేది కాలేజ్లోనే చూస్తాం, ఇప్పుడు ఇక్కడ భయపడితే లైఫ్ అంతా భయపడుతూనే ఉంటాం. అవసరమా? సారీ, ఐమ్ సారీ.
కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం నీతకు వెచ్చు పైన నీ కాదను చాటైనా తెలుగు వీరలే బరా హే నీ దాటికి ఎవడైనా నీ కదురే నిలిచేనా నిన్న గొప్ప గమ్మ పట్టే లోకం నీదేరా ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం రోజు కాఫీ లేట్ అవుతుందిరా, నీ వల్ల హాస్పిటల్కి లేట్గా వెళ్తున్నాను. ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా? నీ కాఫీలు ఇచ్చి ఇచ్చి స్కూల్కి, ట్యూషన్కి, కాలేజ్కి అన్నిటికీ లేటే. చిన్నప్పటి నుంచి నన్ను వంట చేసేకపోతే సర్లేరా. నీకు తెలుసు కదా నీ కాఫీ తాగిందే నాకు డే స్టార్ట్ కాదని. రే 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 రారా. తొందరగా టిఫిన్ పెట్టరా, ఆకలవుతుంది. ఏంట్రా ఇది? టిఫిన్ తినాలంటే టిఫిన్ వండాలి. ఇంటికి వచ్చినప్పుడల్లా డ్యూటీరా. ఏరా, మళ్ళీ కాలేజీలో ఏదో గొడవ పడ్డావంట? ఈసారి గొడవ నాది కాదమ్మా, వీడిది. ఒరే, ఇంకా ఎంతకాలం ఈ మొగ ఎదలతో తిరుగుతారా? నీ వయసు వచ్చేసరికి మీ నాన్న నన్ను పడేసి 3 ఇయర్స్. ఇట్లా అవ్వా సార్గా. లవ్ అంటే ఇన్ని మేనేజ్మెంట్స్ ఉండాలి, టెక్నిక్స్ ఉండాలి. వీడికి అంత సీన్ లేదమ్మా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మాస్ నాలా క్లాసే లేదు. విచ్ గర్ల్ విల్ లవ్ హిమ్ టెల్ మీ. అయినా వీడికున్న కోపానికి ఏ అమ్మాయి అయినా వీడిని చూసి పారిపోవాల్సిందే. ఒరే, మీరు ఎన్నన్నా చెప్పండి రా, నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చాలంటే తను పెట్టి పుట్టాలి. ఎవరు? ఎవరమ్మా? డాక్టర్ శైలజ అంటే మీరేనా? మా ఎవరు? ఉండరా అడుగుతున్నాను. చరణ్ మీ అబ్బాయేనా? అవును. ఒకసారి లోపలికి రావచ్చా? కమ్ ఇన్. ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్యా. ఎవరమ్మా? నా కాబోయే కోడలంటరా? కోడలా? అమ్మని కొమ్మ తీసేది వచ్చేసిందేంటి? ఎవర్రా పూర్ గర్ల్? నువ్వా? 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 హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామా, కాలేజీలో కొత్త అడ్మిషన్ అనుకుంటా, నీ వెనకాల వైట్ టీషర్ట్లో వస్తుంది, మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్కి బుక్ పో. చూడు మామా, ఒకసారి చూడు. అమ్మని
చాలా ఎక్కువ. ఎలాగైనా డైవర్ట్ చేద్దాం. గాయం బ్లెస్డ్ యార్. ఎవరు ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? బ్లాకా? వైట్ కాక? వైట్ విత్ పింక్ బ్యాగ్, వెరీ బ్యూటిఫుల్. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకురా, నచ్చలేదా? అసలు నువ్వు ఎక్కడ, తన ఎక్కడ? ఇక్కడగా. అసలు నీ ఫిజిక్ ఏంటి, దాని ఫిగర్ ఏంటి? అసలు నీ కలర్ చూసుకున్నావా? దాని కలర్ చూడు. నీ నవ్వు ఎక్కడ, తన నవ్వు ఎక్కడ? మామ, నువ్వు నన్ను పొగుడుతున్నావా, తన్ను పొగుడుతున్నావా? నిన్నేవే. లేకపోతే నీ అందం ఎక్కడ, దాని అందం ఎక్కడ్రా? కదా, అది భయ్య. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ లేనందుకు లైట్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి కాంప్రమైజ్ అవుతున్నట్టున్నా. ఏ సిల్లీ గర్ల్, ఐ డ్రాప్ యు మా. అప్పుడే ఫస్ట్ టైం చూసానరా. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి ఈ నిమిషం వరకు నన్ను నేను అందంగా అనుకున్నాను. పవన్ కళ్యాణ్ సినిమారా? రే శశాంక్, రెండే ఉన్నాయరా. రే మామా, పవన్ కళ్యాణ్ సినిమారా? నెక్స్ట్ టైం వెళ్దాంరా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 2 టికెట్స్ ఉంటే ఇస్తారా ప్లీజ్? హలో, కౌంటర్ అక్కడ వెళ్ళు. అమ్మాయి కదరా, ఇచ్చేయి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు మీ ఇద్దరు. నాకు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ లేకుండా. అంత జరిగినప్పుడు నీ బుర్రకి డౌట్ రావాలి కదరా. మీ అమ్మ చెప్పినట్టు మేము నిజంగానే ఎదురమ్రా. నువ్వు కరెక్ట్రా. అమ్మాయి, ఇంతకి నీ పేరేంటి? వద్దు వద్దు. మంజు. మంజు అంటే మంజునాథ్. ఒరే, ఎవరో మంజునాథ్ అట. మంజునాథ్ ఫోన్ రా. ఇదిగో మంజునాథ్. ఎవడ్రా వీడు, రాత్రి పగలు తేడా లేకుండా. అమ్మా, దాని అలా అంటే వాడికి నేను ఒక్కనే దిక్కమ్మా. అలా అనకే. అమ్మా, అలా ఉండకే, నాకేదోలా ఉంది. పోరా, అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు నీకు. చెప్తాం అనుకున్నానమ్మా, అంత లోపల ఇది వచ్చేసింది. ఇదిగో, ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. నేను అడిగేస్తున్నాను. ఏంటి? రేపు నీకు పెళ్ళయ్యాక ఎవరిని బాగా చూసుకుంటావురా, నన్నా తన్నా? నీకు ఒకటి చెప్పనామ్మా, నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దొరకవరా నువ్వు. మన జీవితాల్లోకి కొంతమంది కోరుకుంటే వస్తారు, కొంతమంది అనుకోకుండా వస్తారు. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త తర్వాత నా కొడుకు జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలీదు. కూతురికి అన్నం తినిపిస్తున్నా? ఇదిగో ధర్మ, నేను ఎప్పుడే చెప్పులా, ఆ ఏరియాని గవర్నమెంట్ వాడు కాదు కదా, ఎప్పుడు ఏమి పేకలేడు అని నేను పీకుతా అన్నావు. మధ్యలో తెల్లకట్ట పొడి వచ్చే ప్లాన్ ముందు పెట్టి ఫర్ యూ 50%, ఫర్ మీ 50% అన్నాడు. ఆడెవడో మ్యాటర్ మొత్తం పేపర్కి ఎక్కిచ్చాడు. నువ్వేదో గుడ్ షప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తావు కదా అనుకుంటే ఏందయ్యా ఈ రచ్చ? ఇవన్నీ వద్దుగానే ఆపేద్దామయ్యా, ఆపేద్దాం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. ఒక్కసారి ఆపితే ఆగిపోతాం కేబీ. మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో, నేను ఇక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. భయమే నా ఇన్వెస్ట్మెంట్. ఇక పేపర్లో వార్త అంటావా? లేడీకి సింహాన్ని వేటాడాలనిపించడం సహజం, కానీ వేటాడితే సింహమే ఆడాలి, చస్తే లేడీ చావాలి.
రాసినోడిది ఆయర్యనే అన్నా. రే బుక్క అన్నా, వాడు ఆ ఏరియాలోనే చావాలి. లోపలికెళ్ళరా. ఎందుకున్నానా? లోపలికెళ్ళని చెప్తున్నానా? ఆగండి రే. వీడు రాతలు రాసిందే మీకోసం. వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? చూడాలి వీడి చావుని, అంతరూ చూడాలి. ధర్మాకి ఎదురెళ్తే ఏమవుతో చూడాలి. ఏ ఒక్కడు కదలతో కూర్చోండి బాబు. అన్నకు సాయం తీసుకురా. అలాగే నాన్న. ఏంట్రా ఇంత జనం ఉన్నారు? అన్నా అన్నా, వాడు నా ఫ్రెండ్ అన్నా. వాడు ఇక్కడోడు కాదన్నా. వాడికి ఇక్కడి గురించి ఏమి తెలియదు అన్నా. నేను పంపించేస్తానన్నా. ఏంట్రా అలా ఉన్నావు? కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే మీరందరూ అలా చూస్తూ ఊరుకున్నారేంటి? ఆ మర్డర్ చేసింది ఎవరో తెలుసా? ధర్మ. వాడి గురించి తెలిస్తే నువ్వు అలా అడగవు. ఎదురెళ్తే చంపడం తప్ప మాట్లాడడం తెలియదు వాడికి. బతుకుండాలంటే వాడి గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చేసుకోవడం బెటర్. అవును, నీ అంబిషన్ ఏంటి? పాలిటిక్స్, లీడర్ అవుదామని. లీడర్? ఎవడో కౌంట్ కిస్కా గొట్టంగాడికి భయపడుతున్నావు. నువ్వు ఎలా లీడర్ అవుతావు? లీడర్ అవ్వాలంటే ఇది సరిపోదు, ఇంకేదో ఉండాలి. అదేంటో వెళ్ళి వెతుక్కో. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఈరోజు మా నాన్నను కలుస్తా అన్నావు, గుర్తుందా? ఓ ఎస్. మీరు చరణ్స్ మదర్? ఓ రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. మంజు చెప్పింది చరణ్ని తీసుకొస్తానని. ఆ భయంతోనే ముందు నేనొచ్చాను. భయమా? ఏం లేదండి, వాడిని అర్థం చేసుకుంటే షుగర్ లివర్ బాగుంటాయి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అర్థం చేసుకోకపోతే మీరు కారు అమ్మేసి అంబులెన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే వాడు సూటిగా మాట్లాడితే మనకు టిక్ అనిపిస్తుంది, ధైర్యంగా మాట్లాడితే కోపం వస్తుంది. కాకపోతే వాడికి ఓపిక చాలా తక్కువ, రెండు మాటలే వింటాడు.
మూడో మాటకి తిడతాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. మీ కొడుకులో ఏమైనా బెటర్ క్వాలిటీస్ ఉంటే చెప్తారా? వాడి తల్లిని కూతురులా చూసుకుంటాడు, భార్యని తల్లిలా చూసుకుంటాడు. ఏ, ఎవరిని వాళ్ళలా చూడడా? వెటకారం ఎక్కువైతే మావగారు అనుకుంటూ చూడటం మనసులో పెట్టుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. మంజు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ డాడీని పంపించేస్తాను, ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాం, ఓకేనా? అంత తొందర అయితే. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? అత్తయ్య, చరణ్ గురించి మీ నాన్నగారికి చెప్దామని చెప్పేశానంట. వాగు తోబా అమ్మా, మొత్తం చెప్పేశావా? ఇన్ఫర్మేషన్ ఇచ్చావా, వార్నింగ్ ఇచ్చావా? నీ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. అంకల్, వాళ్ళిద్దరు నా గురించి ఏం చెప్పారో తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారో అదే నాకు ఇంపార్టెంట్. నా కూతురు మాటల్లో నీ మీద ఉన్న ప్రేమ చూశాను, మీ అమ్మగారి మాటల్లో నీ మీద ఉన్న నమ్మకం చూశాను. ఇంతకన్నా ఏం కావాలా అను నచ్చడానికి? మంజు, మంజు నా బాధ్యత కాదు, నా ప్రాణం. ఇప్పుడు నీది. టేక్ కేర్. షూర్. తొందర పుడుతోంది, తెగ తొందరగా నన్ను నెడుతోంది నీ వైపు.
ఏ ముసలడా, ఇట్రా. ఈ ఏరియాలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కడితో వీటిలో సంతకం పెట్టించు. ఈ ఏరియా మొత్తం ధర్మాకి అప్పచెప్తున్నాం. నెల రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతాం. దీంట్లో మాకెవ్వరికి అబ్జెక్షన్ లేదు అని రాసు. అయ్యా, 2 నెలల్లో పిల్ల పెళ్లి పెట్టుకున్నాం, ఇప్పుడు ఖాళీ చేసిపోమంటే? అవునా? అయితే ఒక పని చెయ్యి, నీ కూతురిని నా దగ్గర పంపించు. పిల్లెందుకురా? డైరెక్ట్గా క్షేపణం చేసి పంపిస్తా. ఎక్కడ్రా నీ కూతురు? ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉందా? మీకు 2 రోజులే టైం. సంతకాలు పెడితే పేపర్లు తీసుకెళ్తా, పెట్టకపోతే మీ చేతులు నరికి తీసుకెళ్తా. పెళ్ళిదే ఉంది పంతులు గారు, ప్రాణాలతో ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. రండి. సంతకం పెట్టు. సంతకమా? దేనికి? బొక్క వచ్చాడ్రా, నెల్లాళ్ళలోపు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తాం నానా? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇంత కష్టపడ్డావు నానా. ఆకలి చంపుకొని పైసా పైసా దాచుకొని కట్టావు కదా ఈ హోటల్ని. ఇదంతా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి నానా? రే, ఏంట్రా ఇది? ఏడుస్తున్నావేంటి? నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి మీద ఎవడో చెయ్యేస్తే వాడిని లాగి కొట్టావు. అలాంటిది ఎవడో మీ బతుకుల మీద చెయ్యేస్తే ఏడుస్తున్నావేట్రా? ఇంతమంది ఉన్నారు, వెళ్ళి వాడిని అడగండి. ఎలా వాడు చంపేస్తాడ్రా? మీరు ఇంకా బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారా? వాడు చంపేస్తాడు చంపేస్తాడనే భయంతో మీరు రోజు చచ్చిపోతున్నారు కదరా. రే చరణ్, నీకు తెలియదు, వదిలేరా. ఇవి మన కాలేజ్ గొడవలు అంత సింపుల్ కాదు. ధర్మారా వాడు. ధర్మ అయితే ఏంటి? వాడు మంచిగా కొడితే దెబ్బ తగులుతా, దెబ్బ తగిలితే రక్తం రాదా? బాబు, నీ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు. నిద్రించేంత లేదయ్యా మాకు. మా బతుకులు ఇంతే, ఇలాగే బతికేస్తాం. ఎందుకు నానా ఇలా బతకాలి? నేను సంతకం పెట్టాను నానా. వీడు చెప్పింది నిజమే, ఇంతమంది ఉన్నాం, వెళ్ళి వాడిని ఎదిరించలేమా? ఎవరినరా ఎదిరించేది? వాళ్ళని చూస్తుంటే అర్థం అవ్వట్లేదా? ఎదిరిస్తాడంట ఎదిరిస్తాడు. తీసుకెళ్ళి లోపలికి. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో. వెళ్ళు. సీ మిస్టర్ ధర్మ, మనం లొకేట్ చేసిన ఆ 25 ఎకరాల్లో వచ్చే ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 3,000 crore ప్రాజెక్ట్. ఇట్స్ 3 lakh square feet బిల్డప్ ఏరియా. ఆ ఏరియా నుంచి కలవడానికి ఒకటి వచ్చాడనా? రై రా. నెల రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారంట కదా సార్. 4,000 కుటుంబాలు సార్ రోడ్డున పడిపోతే. తప్పదు. మీరు తలుచుకుంటే వేరే ఎక్కడైనా కుదరదు. మీరు చేసే తప్పు సార్. మా బతుకుల మీద కొట్టి మీరేం బాగుపడతారు? Ah!
ఇవాల్టి దాకా గేటు దాటి ఏ ఒక్కడు నీ ముందుకు రాలేదు. ఈ రోజు నేను వచ్చాను, రేపు ఇంకోడు, ఆ తర్వాత ఇంకోడు, ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలల్లో వస్తారు. అప్పుడే మిగతారా? నువ్వు చెప్పింది నిజమేరా? ఒక గొంతు నా ఇంటికొచ్చి తిరిగెళ్ళిందంటే అక్కడ ఇంకో గొంతు లేస్తుంది, లేవకూడదు. రే బుక్కా! వందలు వేలు వస్తారా? రమ్మను, ఆ గేటు దాటి ఏ ఒక్కడైనా వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళమను, చూద్దాం ఎవడొస్తాడు. చూసావా బాబు, దేనికైతే భయపడి నా కొడుకును కొట్టానో అదే నిజమైంది బాబు. వాళ్ళమ్మకి ఆఖరి సూపు కూడా లేకుండా పోయాడు. చూడయ్యదన్నే మా బతుకులు ఎంతే బాబు, ఎంతే మా బతుకులు. వాడిల్లెక్కడా? రే చరణ్, బుధురా, జరిగింది చాలరా, ధర్మరావు. వాడిల్లెక్కడా?
చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఓ గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్ను ఇప్పుడే చంపేయాలనుంది, కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. పది 20 30 40 50 70 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతే. రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరనుకున్న వాడికి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకు ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు ఒక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలయ్యింది. ఆ రోజు నన్నెవడు ఆపలా, కానీ ఈరోజు వాణ్ణి నేను ఆపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా, ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినాం అనుకో, ఇంకా మిగిలి చచ్చేది ఏముంది? కపాలం మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలియదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా? బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా, కొన్ను ఒక్క పిల్లకైనా జాగ్రత్తగా చూసుకోబడలా? ఏందా సోపో, ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా. చెప్పడికే అన్నీ ఆభ్యమని చెప్ప. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటి నీ పొగరు? నా కొడుకు, వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు మొగుడు పోయాడు అని అంటుంటారు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాన్నిచ్చాడు. బయలుదేరు పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించాం. తల్లి కొడుకులు ఎట్టా ఉన్నారంటే
అది తండ్రి అట్ట ఉండేవుడు. ధర్మ తప్పదయ్యా, అడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. చెప్పాబాయ్. నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మను ఎవరు కాపాడతారా? అమ్మా, అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో, నీ సెలక్షన్ చాలా బాగుందిరా మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా? సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో, ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా, దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను. ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి. ఆపండా. చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా, వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషుడు ఏమి పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో, అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. నన్ను భయపెట్టేది అలాగే జనమా, రా అక్కడికే, రా చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడు. ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది
రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను, రమ్మని చెప్పరా. రే, అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగల కొట్టాలనుంది. సభాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చాను అతను, ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో నా కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది, తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, డోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం చేతకానితనం నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా, మీకోసం రాసిన వాడిని మీ కళ్ళ ముందే చంపేశాడు, మీకోసం అడిగిన వాడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంతకాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు, అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నెప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు, పోతే ప్రాణాలు. ఎరా, అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది, ఇదే నిజం. రాడు, ఎవడు రాడత్తే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకుని వచ్చావా? పోరా, పోతావా, నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? చీమలు కలిసి పాముని చంపచ్చు, గడ్డి పరుకులు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు, ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు, వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక్క ఒక్కటి కూడా పీకలేవు, బతికిపో. బాబు అన్ని ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు,
బతిమాల్తే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అప్పత్యాగీరు కాదు. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే నీటి కన్నే గుండెల్లి ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా కొడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సైకిల్ అని పంక్చర్, ముట్టడించి వేసే మొత్తంతోనే టెన్షన్. Come on, you are my beauty packet. ఏం పీకలేవని అర్థమైపోయింది. 100 crores ఇచ్చి 3 నెలలైంది. ఇంట్రెస్ట్తో కలిపి 115 crores. 5 రోజులు టైం ఇస్తున్నాను, ఇవ్వకపోతే పిల్లి గుడ్డిదైతే ఎలిక నిక్కరిప్పి డాన్స్ చేసిందంట. లేకపోతే ఏందబ్బా, ఒకప్పుడు నీ ముందు నుంచోడానికే పోల్చుకునేవాడు,
ఇప్పుడు నీకే వార్నింగ్ ఇచ్చాడు తలా. పాతికేళ్ళు పాతికేళ్ళు అయిందొచ్చి అడ్డొచ్చిన ఒకడిని వేసేశారు. ఆడిని చూసి ఒకడు, ఆడిని చూసి ఇంకోడు, ఇంకోడు భయపడుతూనే ఉన్నారు. ఈ పాతికేళ్ళ నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడే వరకు ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఏం చేయాలి వాణ్ణి? ఎలా ఆపాలి? ఎలా? ఏ ధర్మ, ఆడికి మనకి తేడా ఏంటో తెలుసా? మన వెనకాలని చూసుకుని మనకి ధైర్యం, ఆడి వెనకాలకి ఆడే ధైర్యం. ఆడు బతికున్న ప్రతి క్షణం మనం బతకడం కష్టమైపోద్ది. బతకాలంటే భయం వేస్తుంది. ఆడు బతకూడదో, బతకూడదప్ప. అన్నా, ఆ చరణ్ గారు 2 రోజుల్లో వైజాగ్ వెళ్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళంట. ఆడు వైజాగ్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తున్నాడో నాకు తెలియాలి. నిన్నొక్కడినిస్తే చాలు, ధర్మ నన్ను పొలిటికల్ గా చూసుకుంటానన్నాడు. ఇక్కడ నువ్వెందుకు రానా? Thank you.
ఫ్రెండ్ విరా నువ్వు, చంపలేను. భయపడ్డావు కదరా, వెనక నుంచి కాదు మగాడ్లా ముందు నుంచి రా 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 దగ్గరికి పంపించు. కొడుకు అది పీకుతాడు ఇది పీకుతాడు అని తెగ రెచ్చిపోయావు కదే, ఇప్పుడు నీ కళ్ళ ముందే చచ్చి పడున్నాడు. లేపేవాణ్ణి లేపు. అప్పుడే నిన్ను చూశాను, బాడీ మీద అన్ని ఇంజరీస్ ఉన్నా బతకాలనే నీ ఆశను చూశాను. బతకడానికి నీకు ఒక ముఖం కావాలి, ఇంకెంతో మంది ధైర్యాన్ని బతికించుకోవడానికి నా కొడుకు ముఖం నాకు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవన్నీ నేనే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. చరణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వెళ్ళు, తర్వాత ఏం జరిగిందని అడిగావు కదా, వెళ్ళు, నీకే తెలుస్తుంది. అన్నారా?
ఉన్నావు రాణవ్వు. వచ్చాడాడు. ఆడున్నాడన్న ధైర్యంతోనే కదరా ఈ కాలుతో నా గుండెల మీద తన్నావు. ధర్మ పంపించాడు. ఎవడైతే నాకెట్లా ఉండే కాలు తీశాడు, ప్రాణాలు తీశాడు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు, కానీ నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని మాత్రం తాకలేకపోయాడాడు. నువ్వు చెప్పినట్టే ఒక్క ఇటుక పీకలేకపోయాడు నా కొడుకు. రేయ్, ఇంకా వారం రోజులే టైం, మొత్తం దున్నేస్తాం. చూశారుగా, పోలీసుని కూడా వేసేసినాం. ఇంకెవడొస్తాడురా మీకోసం? ఎవడొస్తాడు? ఏ ముసలోడా, ఈసారి ఎవడిని తీసుకొచ్చినావురా? నా కొడుకిచ్చిన ధైర్యంతో వాళ్ళు సంవత్సరం పాటు పోరాడుతూనే ఉన్నారు. అదే వాడు బతికుంటే. బతికే ఉన్నాడు. చరణ్ ఇంకా బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను, కానీ అందరి దృష్టిలో చనిపోయి సంవత్సరం అయింది. కానీ చరణ్ చనిపోయి సంవత్సరం అయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడిలో ఇంకా బతికే ఉన్నాడు. బతకడం అంటే అది. వాడిలాగా బతకకపోతే ఈ బ్రతుకు అర్థం ఉండదు. బతుకుతా, మీ చరణ్ లాగే బతుకుతా. జన సంక్షేమ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శరత్ కునాల్ తో మాట్లాడదాం. సార్, మీరు ఈ పొజిషన్ కి ఎలా రాగలిగారు? లీడర్ అవ్వాలంటే ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు, కష్టపడాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నమ్మకం. వీళ్ళు మనల్ని నమ్మాలి. చాలా మంది నాయకులు జనాన్ని మోసం చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి పుట్టగత్తు. ఆడు బతికే ఉన్నాడనా? ఆడు బతుకున్నాడంటే మనల్ని బతకనివ్వడు, బతకనివ్వడు. ఏంటి, నీ కొడుకు బతికే ఉన్నాడా? నువ్వే కదా చంపావు, నమ్మకం లేదా? మరి వాడంటే బతికే ఉన్నాడంటున్నాడు, వీడంటే బతికే ఉన్నాడంటున్నాడు. బతికొచ్చాడని భయం వేస్తుందా? నాకు భయమేంటి? వాడు బతికున్నాడన్న మాట వింటేనే వణికిపోతున్నావు. వాడిని చూస్తే ఏమైపోతావు? ప్రిపేర్ అయిపో, వాడు వస్తాడు. రాణి, ఆడు నీ కొడుకే అయితే ఆడమ్మ ఇక్కడుందని తెలిస్తే వస్తాడుగా. అన్నా, వాడొచ్చాడన్నా. ఎలా బతికాడు రా వీడు?
కొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తారు, అప్పుడే పీకుతారు. వచ్చినోడి వచ్చినట్టేసేయండిరా, దున్నేయండి ఒక్కొక్కడిని. ఇప్పటి వరకు వాడిని ఎదిరించి ఓడిపోకుండా ఉండటానికి 99 అడుగులు వేశారు. ఒక్క అడుగు గెలవడానికి వెయ్యండి. పదండ్రా దున్నేద్దాం. చేసావో వేసేస్తది, వద్దు రావద్దు వేసేస్తది, వద్దు. తప్పలేదన్నా, నీకు నీ ప్రాణం కావాలంటే నాకు ఒక ప్రాణం కావాలి. పదవులదేముందన్నా, ప్రాణాలుంటే చాలు. పది నిమిషాల ముందు నిన్ను చూసినప్పుడే నా చావు నేను చూసేశాన్రా, కానీ పోతే నేనొక్కడే పోను, నిన్ను నాతో పాటే తీసుకెళ్తా. ఇంకో బాధ్యత ఉంది మంజు, చరణికి లేడని నమ్మలేకపోయింది. అక్కడే ఉంటే ఏమైపోతుందో అన్న భయంతో నేనే దూరంగా పంపించేశాను.
Freedom.